టిఆర్ఎస్ పరిపాలన గురించి మీకు అంతా తెలుసు కదా, నేనేం చెప్పలేను ఎక్కువగా. కాకపోతే ఒకటేంటి అంటే ఫ్లెక్సీల మీద ఉన్నంతగా అసలు వర్క్ ఏమీ లేదు, యాక్షన్ ఎక్కువైపోయింది, వర్క్ తక్కువైపోయింది. ఏమైనా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా బిల్స్ల గురించి ట్రై చేస్తున్నారు తప్ప జనానికి న్యాయం చేయాలి అనే పరిస్థితి అయితే లేదు. ఓకేనా? ఇంకా ఇప్పటికీ ఇంకా ఒక సామానగర్కి వెళ్ళి చూడండి, ఇప్పటికీ ఇంకా డ్రైనేజ్ ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఇప్పుడు దాదాపు 2 నెలలు కావస్తుంది, 2 నెలల నుంచి అలానే ప్రవహిస్తుంది. దాన్ని పట్టించుకునే నాదుడు కూడా దిక్కులేడు. ఏమైనా ఎలక్షన్స్ గెలవాలి, గెలవడానికి ఇంకేం లేదు. ఇక ఫ్లెక్సీల మీద షోయింగ్లు ఎక్కువ తప్ప పని మాత్రం ఏమీ లేదు. ఒకటి సార్, జనానికి వాటి అంతా తెలుసు, మనం ఏం చెప్పినా తక్కువే. కానీ మన పడ్డ జనాలకి వర్షాలకే కానీ మన పడ్డ ఇబ్బందులకే కానీ అన్ని విధాలుగా ఆలోచించి ఓటేస్తారు. మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి న్యాయపరంగానే ఓటేస్తారు. మనం ఎంత చెప్పినా వేస్ట్. నేను బీజేపీ రావాలనుకుంటున్నాను. బీజేపీ వస్తే కొంచెం, ఇప్పటివరకు బీజేపీ ఎప్పుడు రాలేదు కాబట్టి బీజేపీ వస్తే కొంచెం ఏమన్నా బాగుంటుందేమో, ఇంతకంటే మంచిగా ఏమన్నా చేస్తారేమో అని అనుకుంటున్నాను. రెండు సమానంగా ఉన్నాయండి, బలాబలాలు రెండు ఈక్వల్గానే ఉన్నాయి. బీజేపీ ఉన్నది అండ్ టీఆర్ఎస్ ఉన్నది, ఆ రెండు పార్టీలు అయితే బాగా బలంగా ఉన్నవి. కానీ ఎవరు అనేది అది దేవుడే నిర్ణయించాలి తప్ప మన చేతుల్లో ఏమి లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.